ఇక దేశ రాజధాని హస్తినలో రెండు రోజుల పాటు బిజీ బిజీగా గడిపిన తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్కు తిరిగి రానున్నారు ఉదయం బయలుదేరి రాష్ట్రానికి రానున్నారు అయితే నిన్న ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలవాల్సి ఉంది రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు భేటీ కావాల్సి ఉంది అయితే కేటీఆర్ తో భేటీని అమిత్ షా రద్దు చేసుకున్నారు తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ తర్వాత కేటీఆర్ తో సమావేశాన్ని రద్దు చేసుకున్నారు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ నేతలకు అమిత్ షా పలు సూచనలు చేశారు దీంతో కేటీఆర్ కు సమయం ఇస్తే ఈటెల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న సంకేతాలు వెళ్లే ఉందన్న అనుమానంతో కేటీఆర్ తో భేటీని రద్దు చేసుకున్నారు అమిత్ షా దీంతో ఇవాళ మంత్రి కేటీఆర్ తెలంగాణకు తిరుగుపయనం పైన కానున్నారు తన హస్తిన పర్యటనలో రోజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన కేటీఆర్ నిన్న మరో కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరిని కలిశారు మెట్రో రెండో దశ పల్లకు సాయం చేయాలని కోరారు కపుల్ నుంచి బిహెచ్ఎల్ వరకు మెట్రో విస్తరణ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో విస్తరణ కోసం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్లో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం కలిసి రావాలన్నారు కేటీఆర్ పఠాన్చెరువు నుంచి హైదరానగర్ వరకు మెట్రో విస్తరణకు సహకరించాలని కోరారు అనంతరం మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కేటీఆర్ టీం సమావేశం కానుంది బాయిల్డ్ రైస్ కోటాను పెంచాలని గోయల్ను కోరింది